Hello everyone, welcome to Stepping Stone IAS Study Circle. Friends, in this video we are going to discuss manam chapter 4 ni discuss chedam, Polity class 7 NCERT chapter 4 ni, and the name of this chapter is Growing Up as Boys and Girls, and this chapter 4 vachesi unit 3 lo undi, unit 3 vachesi gender. So friends, this video presented by me, myself Ebenezer, educator from Stepping Stone IAS Study Circle. So friends, manam video loniki velle munduga oka chinna announcement. Meer evaraina inka Telegram group lo ganaka join avakapothe ma Telegram group link description lo undi. So interest unna వాళ్ళందరూ కూడా మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనం చాప్టర్లోనికి వెళ్ళే ముందుగా, సో మనం కొత్త యూనిట్లోనికి ఎంటర్ అయ్యాం కాబట్టి, సో వాట్ దిస్ యూనిట్ త్రీ ఈజ్ అబౌట్, సో యూనిట్ త్రీ జెండర్ అనే యూనిట్లో మనం ఏమేమి విషయాలు నేర్చుకుంటాం అన్నటువంటి విషయాన్ని మనం బ్రీఫ్గా నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ జెండర్ అనే యూనిట్లో ముందుగా జెండర్ అంటే ఏంటి అంటే, సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే జెండర్ అంటే బయాలజికల్ డిస్టింక్షన్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. సో మెన్ అండ్ విమెన్ మధ్య, సో ఆ బయాలజికల్ వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని మనం సింపుల్గా జెండర్ అని అంటాం. సో ఫ్రెండ్స్, ఈ జెండర్ అనే దాన్ని మనం మన డే టు డే లైఫ్లో మనం డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఏ విధంగా మనం జెండర్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ఈ టర్మ్ని అంటే, సో మనం డైలీ తీసుకునే డెసిషన్స్ అనేవి ఈ టర్మ్ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసుకునే లైఫ్ చాయిసెస్, సో చిన్నప్పటి నుంచి మనల్ని పెంచేటప్పుడు, సో మన సొసైటీ లేదా మన ఫ్యామిలీ మనకేమన్నా నేర్పిస్తుందంటే, సో బాయ్గా మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు, లేదా గర్ల్గా మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు, గర్ల్గా ఏ ప్లేసెస్కి మీరు వెళ్ళకూడదు, సో బాయ్గా మీరు ఏ బిహేవియర్ కలిగి ఉండాలి, గర్ల్గా ఏ బిహేవియర్ కలిగి ఉండాలి, సో బాయ్గా మీరు ఏ టాయ్స్తో ఆడుకోవాలి, గర్ల్గా ఏ టాయ్స్తో ఆడుకోవాలి. సో ఈ విధంగా మనకి ప్రతి విషయంలో కూడా ఈ జెండర్ అనే టర్మ్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ఆల్మోస్ట్. సో ఈ జెండర్ అనే టర్మ్ మనకు ఆ థియరిటికల్గా ఇది మనం కొత్తగా నేర్చుకున్న విషయం అయి ఉండొచ్చు, కానీ సో ప్రాక్టికల్గా ఇది మన డే టు డే లైఫ్లో మనం చూస్తూ ఉన్న విషయమే. సో ఫ్రెండ్స్, అయితే ఈ జెండర్ మీద మనకున్న అవగాహన, మనకున్న అండర్స్టాండింగ్ అనేది, సో మన ఫ్యామిలీ మీద లేదా మన చుట్టూ ఉన్న సొసైటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం చుట్టూ మెన్ లేదా ఉమెన్ ప్లే చేసే రోల్స్, లేదా మెన్ లేదా ఉమెన్ చేసే వర్క్స్ గురించి మన అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంటుందో అంటే, సో మనం ఏమనుకుంటామంటే మనం చూసే వాటిని ఫిక్స్డ్ అనుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, సో ఉమెన్ ఉన్నారనుకోండి, సో మన ఏరియాలో, సో మన ఇండియాలో ఎక్కువగా, సో ఉమెన్ ఎక్కువగా హౌస్ వైఫ్సే ఉంటారు. సో మన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే, ఉమెన్ ఎక్కువగా హౌస్ వైఫ్ కొరకే, సో ఉమెన్ బాధ్యత ఎక్కువగా న్యాచురల్గా, సో ఇంట్లో వంట చేసే పని, న్యాచురల్గా ఇంటి పనులు చేసే పని అంతా కూడా విమెన్దే అని సో మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇది న్యాచురల్, ఇది ఫిక్స్డ్గా ఉమెన్ పని ఇది అనేసి మనం ఇలాంటి డెసిషన్కి వస్తామన్నమాట. సో ప్రాక్టికల్గా ఇది అన్ని చోట్ల ఇలా ఉండదు. సో మన సొసైటీని బట్టి, మనం పెరిగిన ఫ్యామిలీని బట్టి మన అండర్స్టాండింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది జెండర్ మీద. బట్ ప్రాక్టికల్గా, బట్ ఇన్ రియాలిటీగా ఈ విధంగా ఉండదు. సో ఇన్ రియాలిటీగా కమ్యూనిటీస్ ప్రపంచటం అంతటా కమ్యూనిటీస్ మారే కొద్దీ, సో ఈ రోల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మెన్ ప్లే చేసే రోల్స్ వేరేగా ఉంటాయి, ఉమెన్ ప్లే చేసే రోల్స్ వేరేగా ఉంటాయి. ఇవి ఫిక్స్డ్ కాదు, ఇవి నేచురల్ కూడా కాదు అన్న విషయాన్ని మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న ఈ త్రీ బ్లూ కలర్ పాయింట్స్ ఉన్నాయి కదా, సో ఈ బ్లూ కలర్ పాయింట్స్ని మనం ఎక్కువగా ఈ యూనిట్లో నేర్చుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్న పాయింట్ ఏంటంటే, సో మనం చూసే మెన్ అండ్ ఉమెన్ యొక్క రోల్స్ ఏమైతే ఉన్నాయో, సో అవి ఫిక్స్డ్ కాదు, అవి నేచురల్ కాదు, సో అవి కమ్యూనిటీస్ అక్రాస్ ద వరల్డ్, సో ప్రపంచం అంతటా కమ్యూనిటీస్ మారే కొద్దీ అవి కూడా ఆ రోల్స్ కూడా మారుతూ ఉంటాయి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం. అదేవిధంగా మన సొసైటీ, మన పెద్దలు ఏం చేస్తారంటే, ఈ జెండర్ అనే పదానికి కొన్ని సోషల్ వాల్యూస్, అదేవిధంగా కొన్ని స్టీరియోటైప్స్ని వీళ్ళు అటాచ్ చేసేసారు. సో జెండర్ అంటే, అసలు జెండర్ అంటే ఏంటంటే ఒక సింపుల్ బయాలజికల్ డిఫరెన్స్ అనమాట, ఒక సింపుల్ బయాలజికల్ వ్యత్యాసం మాత్రమే జెండర్. కానీ వీళ్ళు ఏం చేశారంటే, దానికి కొన్ని సోషల్ వాల్యూస్ అనేవి వీళ్ళు అతికించడం జరిగింది. సో కొన్ని సోషల్ వాల్యూస్ అటాచ్ చేశారు, కొన్ని స్టీరియో టైప్స్ అటాచ్ చేశారు. సో ఫ్రెండ్స్, స్టీరియో టైప్స్ ఏంటి అనేది మనం క్లాస్ 6 ఎన్సీఆర్టీలో నేర్చుకున్నాం. సో అక్కడ నేర్చుకున్న టర్మ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఎన్సీఆర్టీస్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్లో నేర్చుకున్న బేసిక్స్ చివరి వరకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఎన్సీఆర్టీస్ని చదవాలి. సో జెండర్కి ఉన్న సోషల్ వాల్యూస్ ఏంటి,
స్టీరియోటైప్స్ ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఈ యూనిట్లో నేర్చుకుంటాం. సో అదేవిధంగా ఈ స్టీరియోటైప్స్ వల్ల ఎటువంటి ఇన్ఈక్వాలిటీస్ మెన్కి విమెన్కి మధ్య వస్తున్నాయి, సో అదేవిధంగా మెన్కి విమెన్కి మధ్య ఉన్న పవర్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. సో ఎక్కువగా ఈ చాప్టర్ ఫోకస్ చేసే విషయం ఏంటి అంటే, సో ఏ విధంగా విమెన్ వాళ్ళ యొక్క ఈక్వాలిటీ కోసం స్ట్రగుల్ అవుతున్నారు, సో ఏ విధంగా ఇన్ఈక్వాలిటీస్ ఉమెన్కి మధ్య మెన్కి మధ్య వర్క్ ఏరియాలో ఏ విధంగా ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి అన్న విషయాన్ని మనం యూనిట్లో ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాప్టర్లోనికి ఎంటర్ అవుదాం. సో ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సో యూనిట్కి 2 చాప్టర్స్ ఉన్నాయి. సో ఎవ్రీ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ కొంచెం లెంత్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది, బికాస్ మనం యూనిట్ ఆ యూనిట్లో ఏం నేర్చుకుంటామని కూడా డిస్కస్ చేసుకోవాలి. సో ఇంకొక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరు కొన్ని వేరే సోర్సెస్ కనుక చూసినట్లయితే, కొన్ని వేరే ఇంగ్లీష్ ఎన్సీఆర్టీ వీడియోస్ చూసినట్లయితే వీడియో లెంత్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. సో మన వీడియో స్టెప్పింగ్ స్టోన్లో వీడియోస్ సమ్ అబౌట్ 20 మినిట్స్ ఉంటుంటే, సో వాళ్ళ వీడియోస్ బిలో 15 మినిట్స్, 12 మినిట్స్, 13 మినిట్స్ అలాగే ఉంటున్నాయి. సో నేను ట్రై చేస్తున్నాను వీడియో లెంత్ని కంప్రెస్ చేయడానికి, తగ్గించడానికి. సో అలా అని ఆ కంటెంట్ని నేను మిస్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. సో ప్రతి పాయింట్ కూడా చెప్పాలి అనేది నా ఉద్దేశం. అండ్ ఇంకొకటి ఏంటంటే, సోర్స్ బేస్డ్ టీచింగ్ ఉండాలి అనేది నా ఉద్దేశం. సో ఈ లెసన్ మీరు ఎన్సీఆర్టీ దగ్గర పెట్టుకుని విన్నట్లయితే, సో నా ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఆల్రెడీ 1 రీడింగ్ అయిపోయినట్లు మీకు ఉంటుంది. సో మనం సోర్స్ బేస్డ్గా వెళ్తున్నాం, సో ఎటువంటి టైటిల్స్ అయితే ఎన్సీఆర్టీలో ఉన్నాయో, సో అదే టైటిల్స్ అదే పారాగ్రాఫ్ లైన్లో మనం వెళ్తున్నాం. సో ఒక లెక్చర్ లాగా నేను మీకు చెప్పడం లేదు, సో ఒక లెక్చర్లా చెప్పడం కూడా నాకు రాదు. సో ఆస్పిరెంట్ సైడ్ నుండే నేను ఆస్పిరెంట్ని కాబట్టి, సో ఆస్పిరెంట్ సైడ్ నుండే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో లెంత్ వేరే ఛానల్స్ని కంపేర్ చేసుకుంటే, కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్ మన వీడియో లెంత్ కొంచెం ఎక్కువగానే ఉంది, బట్ నేను అనుకోవడం అయితే, సో వీడియో లెంత్ ఎక్కువైనా సరే మన రీడింగ్ టైం అనేది తగ్గుతుంది ఈ వీడియోస్ చూడడం వల్ల అనేది నా ఎక్స్పెక్టేషన్. అండ్ ఇంకొక విషయం, ఈ వీడియోస్ చూడడం అనేది రీడింగ్కి ఆల్టర్నేటివ్ కాదు. సో అట్లీస్ట్ వన్స్ మీరు ఎన్సీఆర్టీ కంపల్సరీ చదవాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. సో ఈ చాప్టర్లో మనం ఏమేమి విషయాలు నేర్చుకుంటామంటే, సో ఫ్రెండ్స్, ఈ చాప్టర్లో మనం బేసికల్గా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, డూ ఆల్ సొసైటీస్ లుక్ ఎట్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద సేమ్ వే? సో అన్ని సొసైటీస్లో కూడా బాయ్స్ని గర్ల్స్ని ఒకే రీతిగా చూస్తారా? లేదా ఇంకా వేరే వర్డ్స్లో చెప్పాలంటే, అన్ని సొసైటీస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ని ఒకే విధంగా సోషలైజ్ చేస్తారా, ఒకే విధంగా పెంచుతారా అనే విషయాన్ని మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్తాము. సో అదేవిధంగా ఇంకొక విషయం మనం నేర్చుకునేది ఏంటి అంటే, సో మెన్ చేసే పనులకి విమెన్ చేసే పనులకి సొసైటీ ఎటువంటి వాల్యూ ఇస్తుంది, హౌ సొసైటీ అసైన్స్ డిఫరెంట్ వాల్యూస్ to the works done by men and women. So different values, ఏ విధంగా మెన్ చేసే వర్క్కి డిఫరెంట్ వాల్యూస్, విమెన్ చేసే వర్క్కి డిఫరెంట్ వాల్యూస్ సొసైటీ ఏ విధంగా ఇస్తుంది, అండ్ ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వడం వల్ల సో ఇన్ఈక్వాలిటీ ఏ విధంగా వస్తుంది మెన్ చేసే వర్క్కి విమెన్ చేసే వర్క్కి, సో ఇన్ఈక్వాలిటీ ఏ విధంగా వస్తుంది, సో విమెన్ ఏ విధంగా ఇన్ఈక్వాలిటీని ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. అయితే ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ కూడా మనం 2 కేస్ స్టడీస్ ద్వారా నేర్చుకుంటాం. సో ఫ్రెండ్స్, మనం చాప్టర్లోనికి ఎంటర్ అవుదాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ కేస్ స్టడీ చూసినట్లయితే కనుక, గ్రోయింగ్ అప్ ఇన్ సామోవా ఇన్ 1920s అని మనకి టైటిల్ కనిపిస్తుంది ఎన్సీఆర్టీస్లో. సో ఫ్రెండ్స్, సామోవన్ ఐలాండ్స్ అనేవి పసిఫిక్ ఓషన్లో సదర్న్ పార్ట్లో ఈ సామోవన్ ఐలాండ్స్ ఉండడం జరిగింది. సో ఈ సామోవన్ ఐలాండ్స్లో 1920s ఒక రీసెర్చ్ రిపోర్ట్ రావడం జరిగింది. సో ఈ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం 1920s సామోవన్ ఐలాండ్లో పిల్లలు స్కూల్కి వెళ్ళలేదట. అసలు స్కూల్స్ అనేవి అక్కడ లేవు, సో వీళ్ళు స్కూల్స్కి వెళ్ళలేదు. సో వీళ్ళు వేరే యాక్టివిటీస్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. సో ఫిషింగ్ అనేది మెయిన్ యాక్టివిటీగా అక్కడ ఉండేది. సో ఇంకొక విషయం ఏంటి అంటే, సో పిల్లలు పాకే ఏజ్ రావడం, సో పిల్లలు కొంచెం పెరిగి, సో బేబీస్ ఉంటారు కదా చిన్న చిన్న బేబీస్, కొంచెం ఏజ్ రావడం, వాళ్ళు కొంచెం నడిచే ఏజ్ రావగానే తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టేసేవాళ్ళు, వాళ్ళు కేర్ తీసుకునేవాళ్ళు కాదు. సో వాళ్ళకు అన్నదమ్ములు ఉంటారు కదా, సో వాళ్ళ అన్నదమ్ములు మాత్రమే చిన్న చిన్న బేబీస్ యొక్క కేర్ తీసుకునేవాళ్ళు అనమాట. సో అన్నదమ్ములు కూడా పెద్ద వయసు వాళ్ళేం కాదు, 5 ఇయర్స్ చిల్డ్రన్ వాళ్ళ యొక్క తమ్ముళ్ళు చిన్న చిన్న బేబీస్ యొక్క కేర్ని తీసుకునేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, 5 ఇయర్స్ చిల్డ్రన్ కేర్ తీసుకునేవాళ్ళంట. సో అదేవిధంగా 9 ఇయర్స్ బాయ్స్కి 9 ఇయర్స్ రావగానే, సో వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళేవాళ్ళు, ఇంకా బయట యాక్టివిటీస్కి వెళ్ళేవాళ్ళు, ఫిషింగ్కి, ఇంకా
ఇంకా ప్లాంటేషన్ కోకోనట్ ప్లాంటేషన్కి వెళ్ళేవాళ్ళు. సో అదేవిధంగా గర్ల్స్ మాత్రం 14 ఇయర్స్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఇంట్లో పనులు చేస్తూ, సో వాళ్ళ యొక్క తమ్ముళ్ళు లేదా చెల్లెళ్ళు చిన్న చిన్న బేబీస్ కేర్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు 14 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఫ్రీడమ్ వస్తుంది. సో వాళ్ళు కూడా బయటికి ఫిషింగ్కి లేదా బాస్కెట్ వేవింగ్కి, కోకోనట్ ప్లాంటేషన్కి, ఇలాంటి యాక్టివిటీస్కి వాళ్ళు కూడా బయటికి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 1920స్లో సామోన్ ఐలాండ్స్లో సిచ్యువేషన్ అనేది ఉండేది. సో ఫ్రెండ్స్, ఒక విషయం ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, 1920స్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు. సో ఇంకో విషయం మనకు ఇంకో అబ్జర్వ్ చేసే పాయింట్ ఏంటంటే, ఇక్కడ కూడా బాయ్స్కి గర్ల్స్కి చిన్న డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. సో బాయ్స్ 9 ఇయర్స్కి వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు, బట్ గర్ల్స్ మాత్రం 14 ఇయర్స్కి మాత్రమే వాళ్ళకు ఫ్రీడమ్ అనేది వచ్చేది. సో ఈ పాయింట్కి మనం మళ్ళీ వద్దాం. సో ఇది ఫస్ట్ కేస్ స్టడీ గ్రోయింగ్ అప్ ఇన్ సామోవన్ ఇన్ 1920s. సో ఫ్రెండ్స్, సెకండ్ కేస్ స్టడీ వచ్చేసి గ్రోయింగ్ అప్ మేల్ ఇన్ మధ్యప్రదేశ్ ఇన్ 1960s. సో ఫ్రెండ్స్, ఈ కేస్ స్టడీలో, సో మధ్యప్రదేశ్లో ఒక చిన్న టౌన్ని మనం తీసుకుంటాం. ఈ చిన్న టౌన్లో జరిగే విషయాలను, ఈ చిన్న టౌన్లో చిల్డ్రన్ ఏ విధంగా పెంచబడ్డారు, 1960స్లో ఏ విధంగా పెంచబడ్డారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, సో మెయిన్గా మనకి ఇక్కడ కనిపిస్తున్న విషయం ఏంటంటే, సో డిఫరెంట్ స్కూల్స్ అనేవి ఉండేవి బాయ్స్కి గర్ల్స్కి. సో డిఫరెంట్ స్కూల్స్ ఉండడమే కాకుండా, సో బాయ్స్కి ఉన్న స్కూల్స్ డిఫరెంట్గా డిజైన్ చేయబడ్డాయి, సో గర్ల్స్కి ఉన్న స్కూల్స్ యొక్క డిజైన్ డిఫరెంట్గా ఉండేది. సో గర్ల్స్కి ఉన్న స్కూల్స్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉండేది అంటే, వాళ్ళకి సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఉండేది, అంటే లేదా సెంట్రల్ ప్లే గ్రౌండ్ లాంటిది వాళ్ళకు ఉండేది అనమాట. అంటే చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి, ప్లే గ్రౌండ్ అనేది సెంటర్లో ఉంటుంది. సో వాళ్ళు ఆ ప్లే గ్రౌండ్లో ఆడుకునేవాళ్ళు. సో వాళ్ళంటే టోటల్ సెక్లూషన్లో ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, సెక్లూషన్ అంటే ఏంటి అంటే, సో టోటల్ ఒక ప్రైవేట్ ప్లేస్లో ఉంటున్నట్లు. సో ఫ్రెండ్స్, మీరు ఎన్సీఆర్టీలో మీరు చదువుతున్నప్పుడు ఇలాంటి డిఫికల్ట్ వర్డ్స్ వచ్చినప్పుడు మీరు పెన్సిల్ పట్టుకోండి అండ్ మీరు అండర్లైన్ చేసుకుని వెంటనే మీరు డిక్షనరీని రిఫర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ టోటల్ సెక్లూషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. సో అదేవిధంగా వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్ట్రీట్స్ని కూడా వాళ్ళు ఏ విధంగా నడిచేవాళ్ళు అంటే, వాళ్ళని చూస్తుంటే వాళ్ళు సో పర్పస్ఫుల్ అనిపించేవాళ్ళు అనమాట. సో పర్పస్ఫుల్ అంటే వాళ్ళు ఏ విధంగా నడిచేవాళ్ళు అంటే, సో స్ట్రీట్స్ ఉన్నది కేవలం ఇంటికి వెళ్ళడానికి మాత్రమే, రోడ్లు ఉన్నది కేవలం ఇంటికి వెళ్ళడానికి మాత్రమే అన్నట్లు వాళ్ళు నడిచేవాళ్ళు అనమాట. సో కానీ బాయ్స్ విషయానికి వస్తే, సో బాయ్స్ స్కూల్స్ అలా ఉండేవి కాదు. బాయ్స్ యొక్క ప్లే గ్రౌండ్ ఓపెన్గా ఉండేది, స్కూల్కి ఒక ఓపెన్ గ్రౌండ్ అటాచ్ చేసి ఉండేది. సో అదేవిధంగా బాయ్స్ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు రోడ్స్ అలా పర్పస్ఫుల్గా ఉండేవాళ్ళు కాదు. సో రోడ్స్ మీద బైసికల్స్తో ట్రిక్స్ చేయడం, సో రోడ్స్ మీద ఆడుకోవడం, సో ఇలాంటి అల్లరి పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మనం కూడా మన చిన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం కదా రోడ్స్ మీద. సో బట్ గర్ల్స్ అలా కాదనమాట. సో వాళ్ళు చాలా పర్పస్ఫుల్గా కేవలం ఇంటికి వెళ్ళడానికి మాత్రమే రోడ్స్ ఉన్నాయి అన్నట్టు భయంగా మేము ఏదైనా ఎవరైనా అటాక్ చేస్తారేమో, ఎవరైనా టీస్ చేస్తారేమో అన్న భయంని వాళ్ళు ఎప్పుడూ క్యారీ చేస్తూ వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి 2 కేస్ స్టడీస్. మనం ఈ 2 కేస్ స్టడీస్లో మనం ఒక డిఫరెన్స్ అయితే క్లియర్గా చూస్తున్నాం. సో సామోవన్ ఐలాండ్స్లో పిల్లలు ఒక రీతిగా పెంచబడ్డారు, సో మధ్యప్రదేశ్లో ఒక రీతిగా పెంచబడ్డారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చాప్టర్లో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వస్తే, సో ఆర్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ బ్రాట్ అప్ ఇన్ ద సేమ్ వే ఇన్ ఆల్ సొసైటీస్? అన్ని సొసైటీస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకే రీతిగా పెంచబడుతున్నారా అంటే, లేదు. సామోన్ ఐలాండ్స్లో ఒక రీతిగా వాళ్ళ సోషలైజేషన్ ఉంది. సో వాళ్ళు అసలు ఎడ్యుకేషన్ అనేదే లేదు. సో వాళ్ళు ఫిషింగ్ మెయిన్ యాక్టివిటీగా ఉంది. సో మధ్యప్రదేశ్కి వచ్చేసరికి, సో ఇక్కడ సోషలైజేషన్ డిఫరెంట్గా ఉంది. వాళ్ళు స్కూల్స్కి వెళ్తున్నారు, అయితే బాయ్స్ అండ్ గర్ల్స్కి మధ్య చాలా వ్యత్యాసం అనేది ఉంది. సో ఈ సోషలైజేషన్ అనేది, సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నట్లుగా, మనం చిన్నప్పటి నుంచి మనం చూసిన దాన్నే మనం నిజం అనుకుంటాం. మనం చూస్తున్నట్లే అన్ని చోట్ల ఉంది అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రాక్టికల్గా అలా ఉండదు. ఇది కమ్యూనిటీస్ మారే కొద్దీ సోషలైజేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, టైం మారే కొద్దీ సోషలైజేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్న పాయింట్ని ఈ చాప్టర్లో మనం నేర్చుకున్నాం. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఇంకొక డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, బాయ్స్కి గర్ల్స్కి మధ్య డిఫరెన్స్. సో బాయ్స్ ఒక విధంగా పెంచబడుతున్నారు, గర్ల్స్ ఒక విధంగా పెంచబడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది బాయ్స్కి గర్ల్స్కి మధ్య ఇన్ఈక్వాలిటీకి దారితీస్తుంది. సో ఇది మనం నేర్చుకోబోయే నెక్స్ట్ పాయింట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వద్దాం. హౌ సొసైటీ అసైన్స్ డిఫరెంట్ వాల్యూస్ టు ద వర్క్స్ డన్ బై ఉమెన్ అండ్ మెన్. సో ఫ్రెండ్స్, మెన్ అండ్ విమెన్ చేసే వర్క్స్కి సొసైటీ ఏ విధంగా
డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఇస్తుంది. అలా డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వడం వల్ల ఏ విధంగా సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్, వర్క్ ఏరియాలో ఇన్ఈక్వాలిటీస్ వస్తాయనే విషయాన్ని మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగే విషయంలో మన ఫ్యామిలీ లేదా మన సొసైటీ క్లియర్గా డిస్టింక్షన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కనుక, సో చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీ మన లేదా మన సొసైటీ మనకి ఏమని నేర్పిస్తారంటే, సో బాయ్స్కి ఫేవరెట్ కలర్ బ్లూ అని నేర్పిస్తారు, గర్ల్స్కి ఫేవరెట్ కలర్ పింక్ అని నేర్పిస్తారు. సో మనం మీరు అబ్జర్వ్ చేయండి, గర్ల్స్కి చాలామందికి ఫేవరెట్ కలర్ పింక్ ఉంటుంది, బాయ్స్కి ఫేవరెట్ కలర్ బ్లూ ఉంటుంది. సో అదేవిధంగా బాయ్స్కి ఇచ్చే టాయ్స్ ఏమో కార్స్ ఇలాంటి టాయ్స్ ఇస్తారు, సో గర్ల్స్కి ఇచ్చే టాయ్స్ ఏమో డాల్స్ ఇస్తారనమాట. వాళ్ళు టాయ్స్ ఎవరు డాల్స్ ఇస్తారు, సో బార్బీ డాల్స్ ఇలాంటివి ఫేమస్ కదా, సో ఇలాంటి డాల్స్ వాళ్ళకి ఇస్తారు. సో ఎందుకు ఇలాంటి డిస్టింక్షన్స్ అనేవి సొసైటీ చేస్తున్నారు, ఇలాంటి డిస్టింక్షన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఇలాంటి డిస్టింక్షన్స్ వల్ల వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద ఈ డిస్టింక్షన్స్ అనేవి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. వాళ్ళు ఫ్యూచర్లో తీసుకునే చాయిసెస్ లేదా వాళ్ళ ఫ్యూచర్లో తీసుకునే కెరీర్ ఆప్షన్స్ మీద ఈ డిస్టింక్షన్స్ అనేవి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో బాయ్స్ ఎప్పుడు కూడా టెక్నికల్ సైడ్ వెళ్తున్నారు, బాయ్స్ ఎప్పుడు కూడా సైంటిస్ట్స్ అవ్వడం, సో ఇలాంటి టెక్నిక్ ఇంజనీర్స్ అవ్వడం, డాక్టర్స్ అవ్వడం, ఇలాంటి టెక్నికల్ సైడ్స్ ఎప్పుడు బాయ్సే వెళ్తున్నారు, సో లేదా నర్సెస్ అవ్వడం ఇలాంటి వైపు ఎప్పుడు కూడా గర్ల్సే వెళ్తున్నారు. సో ఎందుకు ఈ డిస్టింక్షన్స్, ఈ డిస్టింక్షన్స్ ఎప్పుడు కూడా సో ఫ్యూచర్లో వాళ్ళు తీసుకున్న కెరీర్ ఆప్షన్స్ మీద లేదా ఫ్యూచర్లో మెన్గా విమెన్గా వాళ్ళు చేసే వర్క్ మీద చిన్నప్పటి నుంచి సొసైటీ చూపించే డిస్టింక్షన్స్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక పాయింట్ అయితే, సో చిన్నప్పటి నుంచి సొసైటీ బాయ్స్ని గర్ల్స్ని డిఫరెంట్ డిఫరెంట్గా పెంచుతూ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ అలవాట్లు నేర్పిస్తూ, సో వాళ్ళకి వాళ్ళని పెంచే విధానంలో డిస్టింక్షన్స్ని చూపిస్తూ, సో ఇలా ఆ డిస్టింక్షన్స్ ఫ్యూచర్లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉండడం ఒక పాయింట్ అయితే, సో ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఫ్యూచర్లో మెన్ విమెన్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్కి సొసైటీ ఇచ్చే వాల్యూ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో మెన్ చేసే వర్క్కి ఏమో సొసైటీ ఎక్కువ వాల్యూ ఇస్తుంది, సో విమెన్ చేసే వర్క్కి ఏమో సొసైటీ తక్కువ వాల్యూ ఇస్తుంది. సో ఈక్వల్ వాల్యూ అనేది మెన్ చేసే వర్క్కి, ఉమెన్ చేసే వర్క్కి సొసైటీ ఈక్వల్ వాల్యూ అనేది ఇవ్వడం లేదు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక స్టోరీ అనేది చూడొచ్చు ఎన్సీఆర్టీలో. సో ఈ స్టోరీ మై మదర్ డస్ నాట్ వర్క్ అనే టైటిల్తో ఈ స్టోరీ మనకు కనబడుతుంది. సో ఈ స్టోరీ మీరు ఒకసారి చదవండి, ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో బ్రీఫ్గా ఈ స్టోరీని మీకు చెప్తాను. సో షొనాలి అనే ఒక పాప ఉంది. సో ఈ షొనాలి అనే పాప ఒకసారి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, సో అమ్మ మీరు ఎక్స్కర్షన్కి వస్తారా మా స్కూల్తో, మా స్కూల్కి మేము స్కూల్ ట్రిప్కి వెళ్తున్నాం అని అడుగుతుంది. సో ఆమె ఆఫీస్కి వెళ్తారు, సో మీ ఆఫీస్కి ఒక రోజు లీవ్ పెట్టి మాతో పాటు రావచ్చు కదా అని అడుగుతారు. సో ఆమె సొనాలి ఇంకో మాట కూడా అంటుంది, మా ఫ్రెండ్ హర్మీత్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ జాస్ప్రీత్ ఎప్పుడు ఎక్స్కర్షన్స్కి వస్తుంది, ఆమె ఏమి జాబ్ చేయదు కదా, ఎప్పుడు ఎక్స్కర్షన్స్కి వస్తుంది, నువ్వు మాత్రం ఎప్పుడు రావు అని అంటుంది. సో అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఏంటి జాస్ప్రీత్ ఎప్పుడు జాబ్ చేయదు అని అంటున్నావా, సో నీకు తెలుసా ఆమె ఎప్పుడు 5 o'clock లేస్తుంది, ఇంట్లో పనులన్నీ ఆమె చేయాలి కదా, ఎప్పుడు 5 o'clock లేస్తుంది, జాబ్ చేయదు అని ఎలా అంటున్నావు, సో ఆమె చేసేది కూడా ఒక జాబ్ లాంటిదే, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం జాస్ప్రీత్ ఏమంటుందో ఈ విషయంలో అని చెప్పేసి వాళ్ళిద్దరూ జాస్ప్రీత్ ఇంటికి వెళ్తారు. సో జాస్ప్రీత్ ఇంటికి వెళ్ళినప్పుడు, సో షొనాలి మదర్ అంటుంది, చూడండి మా పాప అంటుంది జాస్ప్రీత్ ఏం వర్క్ చేయదంట, ఏం జాబ్ చేయదంట అని అంటుంది అని అంటుంది. సో అప్పుడు హర్మీత్ ఉంటాడు కదా, హర్మీత్ అంటాడు, అవును నిజమే మా అమ్మగారు ఏం వర్క్ చేయరు, మా అమ్మగారు ఏం జాబ్ చేయరు, ఇంట్లోనే ఉంటారు కదా, మా అమ్మగారు హౌస్ వైఫ్ అని అంటాడు అనమాట. సో అప్పుడు షొనాలి మదర్ అంటుంది జాస్ప్రీత్తో, చూడు మీ అబ్బాయి ఏమంటున్నాడో, నువ్వేమి జాబ్ చేయవంట, ఏం వర్క్ చేయవంట, సో నిజంగానే వన్ డే నువ్వు రెస్ట్ తీసుకో అని అంటుంది. సో జాస్ప్రీత్ నిజంగానే సరే అయితే నేను రేపు స్ట్రైక్ చేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు, సో నెక్స్ట్ డే జాస్ప్రీత్ ఇంట్లో ఏ వర్క్ చేయరు. సో ఆ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నెక్స్ట్ డే ఇంట్లో వర్క్ చేయడానికి ఏ విధంగా సఫర్ అవుతారు అనే విషయాన్ని మనం క్లియర్గా ఈ స్టోరీలో చూస్తాం. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీలో ఒక విషయం, ఈ స్టోరీ హైలైట్ చేసే విషయం ఏంటంటే, సో ఆ ఓన్ ఫ్యామిలీ మెంబర్సే ఆ హౌస్ వైఫ్ చేసే వర్క్ని గుర్తించడం లేదు. సో చూడండి మా అమ్మగారు ఏం వర్క్ చేయడం లేదు కదా నిజంగానే అని చెప్పేసి ఆ ఓన్ సన్నే అన్నాడు అనమాట. సో ఇంట్లో చేసే పనిని ఆ ఓన్ ఫ్యామిలీ మెంబర్సే గుర్తించడం లేదు అన్న పాయింట్ని ఈ స్టోరీ హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ సబ్ టైటిల్ ఫ్రెండ్స్, వాల్యూయింగ్ హౌస్ వర్క్. సో ఫ్రెండ్స్, ఇంట్లో చేసే పని, సో ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ కానీ లేదా ఇంట్లో చిన్నపిల్లల్ని లేదా ఎల్డర్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం, ఇవంతా కూడా
కాబట్టి ఈ బాధ్యత అంతా కూడా మెయిన్గా విమెన్ మీద పడుతుందన్నమాట. బట్ ఫ్రెండ్స్, ఈ బాధ్యత, ఈ పనులు ఇవన్నీ ఈ విమెన్ ఇంట్లో హౌస్ వైఫ్ చేస్తున్నా కానీ ఈమె పని అనేది సొసైటీ గుర్తించడం లేదు. సొసైటీ కాదు, మనం ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే సొంత ఫ్యామిలీ కూడా గుర్తించడం లేదు. సో గుర్తించకపోగా ఇంకా వాళ్ళు పైగా చెప్పేది ఏంటంటే ది అజ్యూమ్ ఇట్ కమ్స్ న్యాచురల్లీ. సో అది న్యాచురల్గా ఉమెన్ బాధ్యత, అదేదో జాబ్ కాదు కానీ అది న్యాచురల్గా వాళ్ళకి వచ్చేస్తుంది ఆ బాధ్యత అన్నట్లుగా వాళ్ళు అజ్యూమ్ చేసుకుని, సో దానికి ఏదో శాలరీ ఇవ్వాల్సిన పని లేదు, అది న్యాచురల్గా వాళ్ళ బాధ్యత అని చెప్పేసి ఆ వర్క్ని వాళ్ళు రికగ్నైజ్ చేయకుండా డీవాల్యూ చేస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక పాయింట్. సో ఈ పాయింట్ అలా రిమెంబర్ గుర్తుపెట్టుకోండి. సో మనం నెక్స్ట్ సబ్ టైటిల్ వచ్చేసి లైఫ్స్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్. సో ఫ్రెండ్స్, దీనికి కంటిన్యూషన్ అనే ఈ పాయింట్ కూడా మనం చెప్పొచ్చు. సో హౌస్ హోల్డ్ వర్క్కి ఏ విధంగా సొసైటీ వాల్యూ ఇవ్వదు అనేదానికి కంటిన్యూషన్ ఈ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్లో ఒక డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారు కదా, లేదా డొమెస్టిక్ సర్వెంట్స్ అని అంటాం కదా. సో సిటీలో చాలామంది, టౌన్స్ అండ్ సిటీస్లో ఎక్కువ డొమెస్టిక్ వర్కర్స్ని వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటూ ఉంటారు. సో తెలుగులో పని మనుషులు అని అంటాం కదా. సో ఈ పని మనుషులు చాలా వర్క్ ఫిజికల్లీ ఎఫర్ట్ చాలా పెట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళు సమ్టైమ్స్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేగాలి, సమ్టైమ్స్ నైట్ 12 o'clock, మిడ్ నైట్ 12 o'clock వరకు వాళ్ళు పని చేయాల్సి ఉంటుంది. సో ఇంత పని వాళ్ళు చేసినా సరే వాళ్ళ పనికి గుర్తింపు ఉండదు, వాళ్ళ శాలరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎందుకు వాళ్ళ శాలరీ తక్కువగా ఉంటుంది? సో వాళ్ళు చాలా పని చేయాలి, చాలా లాంగ్ వర్కింగ్ అవర్స్ చేయాలి, అండ్ ఫిజికల్ కూడా వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అయినా శాలరీ ఎందుకు తక్కువ అంటే, సో వాళ్ళు చేసే వర్క్కి వాల్యూ తక్కువ. సో ఆ వాల్యూ తక్కువ అవడం వల్ల వాళ్ళ శాలరీ కూడా తక్కువే. సో ఫ్రెండ్స్, శాలరీ తక్కువ ఒక్కటే కాదు, దాంతోపాటు వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఉండదు. వాళ్ళ ఎంప్లాయర్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. రెస్పెక్ట్ ఇవ్వకపోగా వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళుగా వాళ్ళ ఎంప్లాయర్స్ చూస్తారు. సొసైటీ కూడా వాళ్ళు చేసే పని ఏదో తక్కువ పనిలాగా సొసైటీ వాళ్ళు చూస్తారు. సో బయట ఏదో 6 hours 7 hours జాబ్ చేసే వాళ్ళు, ఏదో కంపెనీలో జాబ్ చేసేవాళ్ళని మాత్రం చాలా హై లెవెల్ వాళ్ళుగా చూస్తారు. కానీ సో ఇంత లాంగ్ అవర్స్, మోర్ దెన్ 12 hours 13 hours కంటే ఎక్కువ లాంగ్ అవర్స్ చేసే, ఇంకా ఎక్కువ ఫిజికల్ ఎఫర్ట్ పెట్టి చేసినా సరే వాళ్ళకి గుర్తింపు అనేది ఉండదు, వాళ్ళకి తగిన రెస్పెక్ట్ అనేది సొసైటీలో దొరకదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెలానీ అనే ఒక ఆమె ఒక డొమెస్టిక్ వర్కర్ ఒక ఎగ్జాంపుల్ NCERTలో ఇవ్వడం జరిగింది. సో ఆమె ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేశారు ఢిల్లీలో ఒక ఇంట్లో పనిచేస్తున్నప్పుడు అన్న విషయాన్ని ఆమె డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో మీరు జస్ట్ ఆ ఎగ్జాంపుల్ని చదవండి, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈ హౌస్ వర్క్స్ అనేవి చాలా కఠినమైన పనులు ఉంటాయన్నమాట. సో అంత ఈజీ కాదు. సో మనం రూరల్ ఏరియాస్లో చూసినట్లయితే, సో బావిలో నుండి నీళ్లు తోడాలి, సో అది చాలా ఫిజికల్ ఎఫర్ట్ కావాలి. సో ఫారెస్ట్కి వెళ్ళి ఫైర్వుడ్ మోసుకుని రావాలి, సో అది చాలా ఫిజికల్ ఎఫర్ట్ కావాలి. సో ఇంకా చాలా ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంది. సో NCERTలో టూ టర్మ్స్ యూజ్ చేశారనమాట. సో హౌస్ వైఫ్స్ లేదా ఈ డొమెస్టిక్ వర్కర్స్ చేసే పనికి టూ టర్మ్స్ యూజ్ చేశారు. ఒకటి ఏంటంటే స్ట్రెనువస్ అండ్ ఫిజికల్లీ డిమాండింగ్. సో జనరల్గా ఈ టర్మ్స్ అనేవి మెన్ చేసే వర్క్కి మనం వాడతాం అనమాట. సో స్ట్రెనువస్, ఫిజికల్లీ డిమాండింగ్, సో ఇలాంటి పదాలు మెన్ చేసే వర్క్కి మనం వాడతాము. కానీ మెన్ కంటే ఎక్కువ కూడా ఉమెన్ ఫిజికల్లీ డిమాండింగ్ పనులు చేస్తున్నారు. సో అయినా కూడా వాళ్ళకి ఆ పనులకి గుర్తింపు లేదు, ఆ పనులకి వాల్యూ అనేది లేదు. సో చూడండి ఏ విధంగా ఇన్ఈక్వాలిటీ అనేది సొసైటీలో ఉందో. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ పనులు ఎక్కువ టైం కన్స్యూమింగ్, చాలా లాంగ్ అవర్స్ వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో చూసాం కదా, సమ్టైమ్స్ మార్నింగ్ 5 o'clock నుండి మిడ్ నైట్ 12 o'clock వరకు వీళ్ళు పని చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు NCERTలో ఈ టేబుల్ స్టాటిస్టికల్ డేటా ఇవ్వడం జరిగింది. సో మనం చూసాం కదా ఇందాక స్టోరీలో సొనాలి మదర్ ఆమె ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆఫీస్కి వెళ్ళాలి, అలాగే ఇంట్లో పని కూడా చేయాలి. సో ఇలాంటి లేడీస్కి అది డబుల్ బర్డెన్ అవుతుంది మళ్ళీ. సో ఇలాంటి లేడీస్ని మనం తీసుకున్నట్లయితే, సో వాళ్ళు ఇంటి బయట చేసే వర్క్, వాళ్ళు ఇంటి లోపల చేసే వర్క్ మనం యాడ్ చేసి, అలాగే మెన్ ఇంటి బయట చేసే వర్క్, ఇంటి లోపల చేసే వర్క్ మనం యాడ్ చేస్తే, సో ఈ టేబుల్లో ఇచ్చారు. సో మీరు యాడ్ చేసి చూడండి, విమెన్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు వీక్కి లేదా మంత్కి, మెన్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు అని మనం చూసినట్లయితే, మెన్ కంటే విమెన్ చాలా ఎక్కువ అవర్స్ మంత్కి వర్క్ చేయడం జరుగుతుంది. అయినా సరే వాళ్ళకి గుర్తింపు లేదు, వాళ్ళు చేసే పనికి వాల్యూ అనేది చాలా చాలా తక్కువగా సొసైటీ.
ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ నేర్చుకోబోయే టైటిల్ వచ్చేసి ఉమెన్స్ వర్క్ అండ్ ఈక్వాలిటీ. సో ఫ్రెండ్స్ మనం ఈ టైటిల్లోకి వచ్చే ముందు వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మనం గ్రోయింగ్ అప్ యాజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనే టాపిక్ నుండి స్టార్ట్ చేశాము. సో పిల్లల్ని ఏ విధంగా సొసైటీలో పెంచుతారన్న విషయాన్ని మొదలుపెట్టి సో చివరికి దాన్ని ఈక్వాలిటీతో మనం కనెక్ట్ చేయబోతున్నాం. సో ఈక్వాలిటీతో లేదా సొసైటీలో ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం కనెక్ట్ చేయబోతున్నాం. సో చూడండి ఎన్సీఆర్టీస్లో ఎంత బ్యూటిఫుల్గా ఈ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వబడింది. సో ఏదో పిల్లల్ని ఏ విధంగా పెంచడాన్ని సొసైటీలో ఈ ఇన్ఈక్వాలిటీ ఎలా వస్తుంది, ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయానికి సో ఏ విధంగా ఎన్సీఆర్టీలో మెల్లిగా దాని నుండి దీనికి ఏ విధంగా కనెక్షన్ అనేది ఎన్సీఆర్టీ తీసుకురావడం జరిగింది అనేది మనం నోటీస్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో యూపీఎస్సీ ఎగ్జామ్లో సో ఎన్సీఆర్టీ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది తర్వాత విషయం. సో ఎన్సీఆర్టీ చదవడం వల్ల స్టాండర్డ్ బుక్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి అన్న విషయాన్ని కూడా మనం పక్కన పెడితే సో మెయిన్గా మనకు ఇలాంటి ఎనాలిసిస్ అనేది అర్థమవుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. సో ఎన్సీఆర్టీస్ని కొంచెం జాగ్రత్తగా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మరీ ఎక్కువగా ఎన్సీఆర్టీస్ని కంప్లీట్ మొత్తం ఎన్సీఆర్టీస్ అన్ని ఫోకస్ చేయొద్దు, బట్ ఎన్సీఆర్టీస్ కూడా ప్రిపరేషన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఉమెన్స్ వర్క్ అండ్ ఈక్వాలిటీ ఈ టాపిక్ మనం చూసినట్లయితే సో ఈ లో వాల్యూ ఉమెన్కి ఉమెన్ చేసే హౌస్ హోల్డ్ వర్క్కి ఈ లో వాల్యూ ఇవ్వడం అనేది ఏదో ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాదు లేదా ఇండివిడ్యువల్కి సంబంధించిన విషయం కాదు, ఇది సొసైటీకి సంబంధించిన విషయం లేదా సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన విషయం ఇది. సో ఇన్ఈక్వాలిటీ అనేది ఒక ఫ్యామిలీకి ఇండివిడ్యువల్కి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక లార్జర్ సిస్టమ్ అన్నమాట. సో ఈ లార్జ్ సిస్టమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన విషయం సో ఉమెన్ చేసే హౌస్ హోల్డ్ వర్క్కి లో వాల్యూ ఇవ్వడం అనేది సొసైటీలో ఉన్న లార్జ్ సిస్టమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన విషయం. సో ఇటువంటి ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన విషయానికి ఏదో ఒక హౌస్ హోల్డ్ ఒక ఫ్యామిలీ లేదా ఒక ఇండివిడ్యువల్ లెవెల్లో యాక్షన్ తీసుకుంటే సరిపోదు, సో సొసైటీ లెవెల్లో గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి, స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి అంటే అసలు ముందుగా కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది. సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సో కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుందంటే దేర్ షెల్ బి నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్. సో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, మేల్ అని కానీ ఫీమేల్ అని కానీ సో ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది సొసైటీలో ఉండకూడదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అసలు ఎందుకు ఇటువంటి మేల్ ఫీమేల్ మధ్య డిస్క్రిమినేషన్ ఎందుకు వస్తుంది అన్నటువంటి ఆ మూలాలని గవర్నమెంట్ అండర్స్టాండ్ చేసుకుంటూ సో దానికి తగిన పాజిటివ్ స్టెప్స్ గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ బర్డెన్ అంత సో ఎందుకు గర్ల్స్ ఎక్కువ వర్క్కి వెళ్ళడం ఉమెన్ ఎక్కువ వర్క్ బయట వర్క్కి వెళ్ళడం లేదు అని మనం ఆలోచించినట్లయితే సో ఇంట్లో పనుల యొక్క భారం బాధ్యత ఎక్కువ కూడా ఉమెన్ మీద ఉంటుంది, ఇంట్లో పిల్లల్ని పెంచే బాధ్యత ఉమెన్ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేసే అవకాశం ఉండడం లేదు. సో ఈ విషయాన్ని గవర్నమెంట్ అర్థం చేసుకుని గవర్నమెంట్ ఏం చేసిందంటే అంగన్వాడీ స్టార్ట్ చేసింది, చైల్డ్ కేర్ సెంటర్స్ స్టార్ట్ చేసింది, అలాగే ప్రొవిజన్ ఆఫ్ క్రెచెస్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. సో క్రెచెస్ అంటే ఏంటి అంటే సో ఎక్కడైనా ఉమెన్ ఎంప్లాయీస్ పనిచేసినప్పుడు అక్కడ ఒక నర్సరీస్ లాంటి ప్లేసెస్ని ఏర్పాటు చేయడం. సో ఉమెన్ వర్క్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళ యొక్క బేబీస్ని ఆ నర్సరీస్లో వాళ్ళు పెట్టి వర్క్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇలాంటి ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం ద్వారా సో గవర్నమెంట్ ఉమెన్ అనేవాళ్ళు వర్క్కి బయట వర్క్కి వెళ్ళడానికి అవకాశం వస్తుంది, అదేవిధంగా ఎక్కువ గర్ల్ చిల్డ్రన్ కూడా ఎడ్యుకేషన్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ చాప్టర్. సో ఈ చాప్టర్ని మనం కొంచెం 1 మినిట్లో సమరైజ్ చేద్దాము. సో మనం ఫస్ట్గా మనం ఆన్సర్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే సో అన్ని సొసైటీస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకే విధంగా పెంచబడతారా, ఒకే విధంగా సోషలైజ్ చేయబడతారా అన్న విషయాన్ని మనం చూసాం. సో దీనికి మనం 2 కేస్ స్టడీస్ చేశాము. సో ఒకటి వచ్చేసి సామోన్ ఐలాండ్స్లో పిల్లలు 1920స్లో ఏ విధంగా పెంచబడ్డారు, సో 1960స్లో మధ్యప్రదేశ్లో పిల్లలు ఏ విధంగా పెంచబడ్డారని మనం చూసాం. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే సో అన్ని సొసైటీస్లో డిఫరెంట్ టైమ్స్ని బట్టి సో పిల్లలు డిఫరెంట్గా పెంచబడతారు. సో అన్ని సొసైటీస్లో ఒకేలా సోషలైజేషన్ అనేది ఉండదు, డిఫరెంట్గా సోషలైజేషన్ అనేది ఉంటుంది అని మన విషయాన్ని మనం చూసాం. సో ఆ తర్వాత ఫ్రెండ్స్ సొసైటీ మెన్ చేసే వర్క్కి ఉమెన్ చేసే వర్క్కి సో డిఫరెంట్ వాల్యూస్ని ఇస్తుంది, సో దాన్ని బట్టి సొసైటీలో ఇన్ఈక్వాలిటీ అనేది వస్తుంది. సో ఇన్ఈక్వాలిటీ రావడం వల్ల సో ఉమెన్ చేసే వర్క్కి వాల్యూ అనేది ఉండడం లేదు, డివాల్యూ అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఉమెన్ చేసే హౌస్ హోల్డ్ వర్క్కి అసలు రికగ్నైజేషన్ అనేది ఉండడం లేదు సొసైటీలో, ఇటువంటి ఇన్ఈక్వాలిటీ అనేది
వర్క్ ఏరియాలో మెన్కి విమెన్కి మధ్య ఉంది. సో ఇటువంటి ఇన్ఈక్వాలిటీ పోవాలి అంటే సో ఒక ఇండివిజువల్ లెవెల్లో కాకుండా స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇది ఈ చాప్టర్. సో ఈ చాప్టర్లో మెయిన్గా మనం వర్క్ ఏరియాలో విమెన్కి మెన్కి మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీని నేర్చుకున్నాం. అది కూడా ఎక్కువగా హౌస్ హోల్డ్ వర్క్, ఉమెన్ చేసే హౌస్ హోల్డ్ వర్క్కి రికగ్నైజేషన్ ఉండడం లేదు, అదొక జాబ్గా ఎవరు ట్రీట్ చేయడం లేదు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో ఫ్రెండ్స్ మరి యూనిట్ చాప్టర్ 5తో మరలా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హోప్ దిస్ ఎక్స్ప్లనేషన్ అండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్.